ఆయనో జర్నలిస్ట్ వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కరోనా విసిరిన సవాల్ ముందు ఓడిపోయారు. ఎదిగిన కుమారుడు జీవితంలో స్థిరపడాలని చూస్తున్న కుమార్తెకు ఇన్నాళ్లు కొండంత ధైర్యంగా ఉన్న వ్యక్తి కళ్ల ముందు నుంచి కనుమరుగయ్యాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో కుటుంబం మొత్తం కన్నీటి వేదనలో మునిగిపోయింది. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్గా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎందరో మహమ్మారికి బలైపోతున్నారు. వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండాలని సమాజాన్ని చైతన్యపరుస్తూనే తనువు చాలిస్తున్నారు. వారిపైనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాయి. ఒక దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న కావెట్ వెంకట్ ఫ్యామిలీ సైతం ఇదే విధంగా పెద్ద దిక్కును కోల్పోయింది. హైదరాబాద్ నల్లకుంటలో కుటుంబంతో నివాసముంటున్న వెంకట్ సుంతూరు, వరంగల్ జిల్లా నరసంపేట, పాత్రికేయ రంగంలో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. భార్య రమాదేవి, కుమారుడు రోహిత్, కుమార్తె వినీత ఉన్నారు. ఈ కుటుంబానికి వెంకట్ సంపాదనే ఆధారం. సొంత ఇల్లు లేదు, సొంతూరులో ఆస్తిపాస్తులు లేవు. వచ్చే జీతాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. రోహిత్, వినీతలు జీవితంలో స్థిరపడితే చాలని వేసుకున్న ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు కూడా తండ్రి ఆశలకు అనుగుణంగా రాణించాలని అనుకుంటున్న సమయంలో కరోనా వారికి కన్నీళ్లు తీసుకొచ్చింది. మహమ్మారి బారిన పడిన వెంకట్ చనిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి దూరం కావడంతో రమాదేవి, రోహిత్, వినీత పడుతున్న బాధ వర్ణనాతీతం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లిపోతున్నాయి. వెంకట్ ఈ విధంగా తరలిరాని లోకాలకు వెళ్లిపోతారని కలలో కూడా వీళ్ళు ఊహించలేదు. ఈ విధంగా అసలు ఏందో ఇట్లా చూస్తుంటేనే ప్రాణాలు పోయినాయండి. చాలా బాధాకరమైన, ఎప్పుడూ అనుకోలేదు ఇలా అవుతుందని. ఈ విధంగా జరిగింది మాకు అన్యాయం. ఇప్పుడు మాకు ఏము వేరే ఈ సోర్సెస్ ఏమీ లేవు. ఊర్లో కూడా మాకు ఏము ఇలా పొలాలు అట్లాంటివి కూడా ఏం లేవు. పిల్లలు ఇప్పుడు బాబు మొన్ననే బీటెక్ అయిపోయింది. పాప ఇంకా చదువుతుంది, ఆమెకు చదువుకు కావాలి. మనం ఇంట్లోనే ఉంటాం, ఇక బాబు జాబ్ కోసం చూడాలి. ఇవన్నీ చాలా అదిగా ఉందండి, ఉండలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉన్నది. రోహిత్ ఇంజనీరింగ్ చేశారు, ఉద్యోగం లేదు. జీవితంలో స్థిరపడాలనే కలలు ఎన్నో ఉన్నాయి. కుమారుడు లైఫ్లో కుదురుకునేందుకు వెంకట్ నిత్యం గైడ్ చేస్తున్నారు. నాన్న ఉన్నాడన్న ధైర్యంతో కరోనా ప్రభావం తగ్గాక ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని అనుకుంటుండగానే ఈ గాయమైంది. నన్ను ఎప్పుడైనా ప్రోత్సహించేవాడు, మంచిగా చదవాలి, గొప్పగా చదవాలని ప్రోత్సహించేవాడు డాడీ. మంచిగా జాబ్ చేయాలని, ఏదైనా గొప్ప ఆశయాలతో ఉండాలని ఎప్పుడు నన్ను ముందుండి నడిపించేవాడు. ఎప్పుడు డాడీ నన్ను మమ్మల్ని ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఏదైనా కాన్ఫిడెంట్గా చేయాలని ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించేవాడు. దేనికి భయపడకూడదు, దేనికి భయపడొద్దు అనేవాడు ఎప్పుడైనా. పిల్లలు ఇద్దరికీ తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. మధ్యతరగతి కుటుంబమే అయినా విలువలతో జీవించాలని వెంకట్ చెప్పే మాటలు వారికి బలంగా నాటుకుపోయాయి. కరోనాతో తండ్రి ఆసుపత్రిలో చేరినప్పుడు క్షేమంగా ఇంటికొస్తారని వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ విధి మరొకటి తలచడంతో లైఫ్ చిన్నాభిన్నమైంది. వినీత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫీజులు కట్టాలి, స్టడీస్ పూర్తి చేయాలి. నాన్న లేని ఈ సమయంలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం ఎలాగో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఇప్పుడు ఆయన లేరు అనే నిజంని కూడా మేము నమ్మలేకపోతున్నాము. నాతో ఎప్పుడు చెప్తుండేవారు, అందరితో మంచిగా ఉండాలి, అందరినీ అందరితో మంచిగా మాట్లాడాలి, అప్పుడే అందరు మనతో మంచిగా ఉంటారు అని. నాకు ఏదైనా ప్రతి విషయంలో సపోర్ట్ చేసేవారు డాడీ. ఇప్పుడు డాడీ లేరంటే నమ్మలేకపోతున్నాను సార్. నేను మాకు ఇప్పుడు ఎవరు ఆధారం లేదు సార్. వినీత ఇంజనీరింగ్ పూర్తయితే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకున్నారు వెంకట్ దంపతులు. ఇంకో ఏడాది ఆగితే ఆ ముచ్చట తీరేది. వెంకట్ భార్య రమాదేవి ఇంటి పట్టునే ఉంటారు. ఇప్పుడు భారమంతా రోహిత్ పైనే పడింది. వెంకట్ లేని లోటు లోటే అయినా రోహిత్కు ఉపాధి దొరికితే కుటుంబం కొంత తేరుకుంటుంది. కరోనా సమయంలో ఉద్యోగాల కల్పన పెద్దగా లేదు. అందుకే రేపంటే అన్నది వీరికి నిద్ర లేకుండా చేస్తుంది. 28 ఏళ్ల పాటు చీకు చింత లేకుండా సాగిన సంసారం కరోనా చేసిన గాయానికి కుంగిపోయింది. ఒకరి తర్వాత ఒకరిని పొట్టను పెట్టుకుంటున్న కరోనా ఇప్పుడు తన కన్ను ఒక విలేకరుని పైన వేసింది. 30 సంవత్సరాలకు పైగా తన కళ్ళంతో సమాజంలో ఎంతమందికి సేవ చేసిన వెంకట్ అనే జర్నలిస్ట్ పైన తన కన్ను పడిన కరోనా అతన్ని పొట్టను పెట్టుకుంది. పిల్లల్ని పెంచాలనే ఆశ, వాళ్ళని ఒక మంచి స్థాయిలో చూడాలనే కోరికతో ఉన్న ఆయనని ఆ కళలు నెరవేరక ముందే తీసుకెళ్తుంది.
కెమెరా పర్సన్ రాజేష్ తోటి సాయితేజ ఎన్టీవీ హైదరాబాద్.